ఈరోజు డ్రై రన్ కు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుగానే దేశంలోని 41 ప్రాంతాలకు 2 కోట్ల కరోనా టీకా కిట్ల పంపిణీ జరిగింది. 100 విమానాల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీటిని చేరవేసింది. అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ ఈ ప్రక్రియ నిర్వహించింది. నివాస సముదాయాన్ని హోటల్గా మార్చారన్న కారణంతో నటుడు సోను సూద్ పై కేసు నమోదైంది. ప్రస్తుతం తెలుగు హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తూ ఈయన బిజీగా ఉన్నారు. లాక్డౌన్లో ఎంతో మందిని వారి స్వస్థలాలకు చేర్చడమే కాకుండా చాలా మందికి సాయం చేసి ఒక్కసారిగా ఆయన ఇండియాలో రియల్ హీరో అయ్యారు. అలాంటి సోను సూద్ కు ముంబై కార్పొరేషన్ నోటీస్ జారీ చేసింది. అయితే ఇది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే అని, ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారని ఆయన క్లారిటీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్నవాడికి దేవుడే దిక్కు అంటారు. ప్రస్తుతం దేవుడికే దిక్కు లేకుండా పోయింది అంటూ స్థానిక దేవాలయం వద్ద కొందరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చైతన్యపురిలో బైక్ ను ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు శ్రీకాంత్ గా గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా భట్టువారిగూడెంలోని సచివాలయంలో ఆశీర్వాదం అనే వ్యక్తి వీరంగం వేశాడు. ఓ మహిళకు పెన్షన్ రాలేదంటూ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. కార్యదర్శి ఫోన్ లాక్కొని విసిరేశాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలతో భర్తను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా తులసి తండాలో జరిగింది. ఇంటి వెనుక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి శరీరంపై గొడ్డలి కత్తిపోట్లు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలో పెళ్లి బృందంతో వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా కంభంపాడు గ్రామ సమీపంలోని ఓ ఆటో అదుపుతప్పి మున్నేరు కాల్వలో బోల్తా పడింది. బాధితులంతా కొనకంచి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వ్యవసాయ పనుల కోసం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కాల్వలో నీరు తక్కువగా ఉండటం వల్ల బాధితులకు ప్రాణాపాయం తప్పింది. సెల్ఫీ మోజులో పడి విశాఖలో ఓ యువకుడు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుల కళ్ల ఎదుటే నీటి ప్రవాహంలో యువకుడు మునిగిపోయాడు. డుడుమా వాటర్ ఫాల్స్ దగ్గర ఈ ఘటన జరిగింది. 10 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గర మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రింగు వలలను నిషేధించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ వలల కారణంగా తాము నష్టపోతామంటూ వారు వాపోయారు. ప్రభుత్వం వీటిని నిషేధించాలంటూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా విజయవాడలో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు. కొత్త వ్యవసాయ సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త కిసాన్ మార్చుకు సిద్ధంగా ఉండాలంటూ వారు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని హిందూ దేవాలయాలు, విగ్రహాలు, అర్చకుల మీద జరుగుతున్న వరుస దాడులపై భద్రాద్రిలోని గౌతమి బ్రాహ్మణ సేవా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క భద్రాచలంలోనే కలిసికట్టుగా ఉన్న అందరూ మతస్థులను ఆదర్శంగా తీసుకోవాలని వారన్నారు. ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా తీగల ధర్మారంలో ఓ రైతు తన కుమారుడి అన్నప్రాసన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. స్థానికంగా నివాసముంటున్న రైతు కరుణాకర్ రెడ్డి కుమారుడు జగద్విఖ్యాత్కు 6 నెలల కుమారుడున్నాడు. ఆ పిల్లాడిని పసుపు మొక్కలు, పసుపు కొమ్మలు, పూలతో అలంకరించి పసుపు మొక్కల మధ్య ఉంచారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ పండుగకు మద్దతు ధర కల్పించాలంటూ ఆకాంక్షించారు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి 84 రూపాయల 20 పైసలకు చేరుకుంది. ఫలితంగా దేశంలో పెట్రోల్ ధరలు ఆల్ టైం రికార్డును అధిగమించాయి. మరోవైపు ముంబైలో లీటర్ డీజిల్ ధర రికార్డు స్థాయిలో 81 రూపాయల 7 పైసలుగా ఉంది. ఇంధన రిటైలర్లు పెట్రోల్ రేట్లను వరుసగా 2వ రోజు పెంచడమే ఇందుకు కారణం. ఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో ఇప్పటి వరకు 56.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గడిచిన 21 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది. గత 4 రోజులుగా ఢిల్లీలో వర్షం కురుస్తూనే ఉంది.
ఆచార్య సినిమాలోని ఆలయ సెట్ వీడియోను మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. సినిమాకు హైలైట్ గా నిలిచే ఓ ఆలయ సెట్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.